రాష్ట్రాల పునర్విభజనకు ఆనాడు బీజేపీ మద్దతు తెలిపిందని, కానీ ఇప్పుడు ప్రధాని మోదీ రాష్ట్రాల పునర్విభజన సక్రమంగా జరగలేదని స్వార్థంతో మాట్లాడుతున్నారని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాకినాడ సభలో బీజేపీ నేతలు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని అన్నారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రాల పునర్విభజన సక్రమంగా జరగలేదని అనడం చూస్తుంటే ఆయన రాజకీయ పరిపక్వత లేని నాయకునిగా మాట్లాడినట్లు ఉన్నదని విమర్శించారు. 5 ఏళ్లుగా దేశాన్ని పాలించిన ప్రధాని మోడీ రాష్ట్రాల మధ్య ఉన్న అనేక అంశాలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారన్నారు. నదీ జలాల సమస్య, ఆస్తుల పంపకాలు, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం వంటి సమస్యలను అసలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఈ సమావేశంలో పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, అన్నా భీమోజు నాగార్జునచారి, ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి, మగ్దూం పాషా, పెద్ది శ్రీనివాస్ గౌడ్, విష్ణు, అంజన్ రాజు, జానీ తదితరులు పాల్గొన్నారు. మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమం మన నల్గొండ జిల్లాలో దేవరకొండ డివిజన్లోని 10 మండలాల్లో ఇవాళ ఎన్నికలు ప్రారంభమైనవి. ఓటర్లు చాలా ప్రశాంత వాతావరణంలో ఓటు వేస్తున్నారు. అదేవిధంగా 2, 3 విడతలు కూడా ఏ విధంగానైతే శాసనసభ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, అదేవిధంగా ఇప్పుడు